దుష్టచతుష్టయం గురించి చెప్తూ ఉంటారు. కొన్ని మీడియా హౌస్లు కానీ చేసే దుష్ప్రచారం తప్ప నిజానికి మనకి వరల్డ్ బ్యాంక్ అంచనాలు, అలాగే ఆర్బీఐ గైడ్లైన్స్, అలాగే కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు, అలాగే ఇతర రాష్ట్రాలు కూడా ఈ రోజున మన వైఎస్ఆర్ పార్టీ తాలూకు విధానాలు అమలు చేయడానికి, ముఖ్యంగా గ్రామ సచివాలయాల విషయాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేసిన అన్ని విషయాలు, అలాగే ఆరోగ్యశ్రీ విషయం గతంలో 1000 తాలూకు ఎంక్వైరీలకు ఇచ్చేవారు, ఇప్పుడు సుమారు 3300 ఎంక్వైరీలు చేర్చారు దాంట్లో, అలాగే 25 లక్షల రూపాయలు పెంచడం జరిగింది. అలాగే ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా అత్యంత ఆనందోత్సాహాలతో ఉన్నారు. ప్రజలకు ఏం అవసరమో అది గాంధీజీ కలగలగలిగిన గ్రామ స్వరాజ్యం కానీ, అలాగే అంబేద్కర్ గారి ఆలోచన సరళి కానీ పుణుకుపుచ్చుకొని ఈ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా పెన్షన్ విషయంలో కానీ, ఆరోగ్యశ్రీ విషయంలో కానీ, అలాగే జగనన్న ఆరోగ్య సురేష్ కానీ, నాడు నేడు కానీ, విద్యా కానుక వసతి దీవెన, అమ్మఒడి, ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు, ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, వైద్యం, ఇది ప్రపంచంలో మనకి అంతర్జాతీయ సంస్థ అయినా ఐక్యరాజ్య సమితి సూచికలు, ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధికి సూచికలైనా వీటిని పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయడం, వాటిలో ఈ దేశంలో అగ్రభాగాన ఉండడం, రాబోయే కాలంలో దీన్ని ఇంకా సమర్థవంతంగా ఆయన చేస్తారనేసి ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రజలు ఈరోజు పూర్తి సంతృప్తి స్థాయిలో ఉన్నారు, ఆయన పథకాలకి భ్రమరథం పడుతున్నారు. కాకపోతే కొన్ని వర్గాల వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోవట్లేదు, దాన్ని దుష్ప్రచారంగానే భావించి ఇదే వర్గాలు 2019లో కూడా చేశాయి. అయినప్పటికీ ఆ రోజున 161 సీట్లు ఏ రకంగా వచ్చాయో మనం అందరం చూసాం. అందువల్ల ఇలాంటి విషయాలు, ఈ నెగిటివ్గా జరిగే విషయాలు, దుష్ప్రచారాలు ప్రజలు పట్టించుకోరడానికి అదే ఉదాహరణ. అందువల్ల అదే ధీమాతో జగన్మోహన్ రెడ్డి గారు నా పరిపాలన చూసి, నేను ప్రజలకు చేసే సర్వీస్ చూసి ఓటేయండి అని ధైర్యంగా చెప్పడం జరిగింది. దాన్ని ప్రజలు నమ్ముతున్నారు. 100కి 100 పాళ్ళు 175 నియోజకవర్గాలు గెలుస్తాము. అలాగే ఏపీ నీడ్స్ వైఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం కూడా ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎందుకు కావాలనే విషయాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు. అది ప్రజలకు అవసరం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఆయన ఫస్ట్ నుంచి కూడా అనేక వ్యవహారాలు రాజకీయాలు ఉన్నప్పటికీ ఆయన ఈ 5 సంవత్సరాలు చూసిన అభివృద్ధి చూసి ఆయన మాకు అవసరం అనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు అనేది వైఏపీ నీడ్స్ జగన్ అనేది కార్యక్రమం. అది కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.